భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన, ఈ మూడు పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడున్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నారు. ఒక పార్టీ వస్తే ఒక్కళ్ళం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా తీసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులమో బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను, ఏ పార్టీ వచ్చినా ఏ కులమో పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరికి, కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడుదే బయట గుండరాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరిక నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా, ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం, మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం. ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ గోర, ఓ తిరుపతినేని రామస్వామి కానీ, ఓ కట్టమంచి రామలింగారెడ్డి కానీ, ఓ తాపే ధర్మారావు కానీ, కొడిగి రామూర్తి పంతులు కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు, ఎలాంటి వారసత్వం మనకున్నది, దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి, ముక్కలు చేసి, వర్గాలుగా విభజించి, ద్వేషాన్ని పెంచి, ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక, నేర్పరితనం లేక, నాయకత్వం లేక, ఇవి నిజమైన నాయకత్వం అంటే ఇలా చేయరు. కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు, ఇవి కుహనా నాయకత్వం. దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకన్నా నేను ఈవేళ రేపు పొద్దున పత్రికల్లో వెంటనే రకరకాల దుమారాలు వస్తాయి, సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము ఫలానా మతము, మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటుంది, ఒక మతం అంటుంది. కానీ మనందరం చూడవలసింది ఒక మనిషి చరిత్రను. మహాత్మా గాంధీని వైశ్యుడని, అంబేద్కర్ని దళితుడని చెప్పంటే మన అవమానం చేసుకుంటున్నాం. పుట్టుక మన చేతిలో లేదు, బతుకు మన చేతుల్లో ఉంది. పుట్టికే బతుకుని శాసిస్తే ఇంకా జాతికి అర్థం లేదు, ఈ రాజ్యాంగానికి విలువ లేదు. మనం చూడాల్సింది ఒక మనిషి మాట్లాడినప్పుడు ఎలాంటి జీవితం, ఎలాంటి విశ్వసనీయత, ఆలోచనలకి మాటలకి చేతలకి మధ్య ఏ మేరకు అంతరం ఉన్నది అది చూడాలి తప్ప, నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు, ఏ కులంలో పుట్టావు. తెలంగాణలో నేను నివసిస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను కటువైన మాటలు చెప్తే, ఆయన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు అనకెందుకు అంటారు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు మంచి పని చేస్తున్నాడు, మీరు మంచి చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నాడు అంటారు మళ్ళీ వాళ్ళే, అదే మనుషులు. మనకి చాలా ఈ నోటికి అర్థం పర్థం లేదు. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే పచ్చిగా చెప్పకపోతే అర్థం కాదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ మాటలు అందరి మనసుల్లో ఉన్నాయి, ఎవడో ఒకటి చెప్పాలి కదా. నిజము చెప్పినవాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు. ప్రతివాడు ఊరికే సన్నాయనకుల్లోకి పై పైన మాట్లాడితే సమాజం నష్టపోతుంది. తెలుగునాడు చాలా నష్టపోయింది. 9 ఏళ్ల క్రితం ఇక్కడి విజయవాడ నగరంలో నేను చెప్పాను, ఆనాడు చెప్పాను,
మీరు కులాల కురుక్షేత్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం నాకు. బహిరంగంగా చెప్పాను విజయవాడ సమావేశంలో. కాబట్టి దీనిలో ఈ కులమా ఆ వర్గం అనేది సమాజంలో కొంతమంది అయినా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం బతుకుతుంది. ఆ కోణంలోంచి మూర్ఖంగా చూసి వాస్తవాలను పక్కన పెట్టదు. అన్ని వర్గాల ప్రజల్ని కోరుతున్నాను, మీ గురించి మీ కుటుంబాలను గురించి ఆలోచించండి. మీ కులం మీకు కూడిపెట్టదు. మీ కుటుంబం కావాలి, మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలి, మీ ఆదాయాలు కావాలి, మీకు అవకాశాలు కావాలి. ఇంకొక మాట చివరికి వచ్చే ముందు, నిర్భయంగా ఓటు వేయండి. నచ్చిన పార్టీకి ఓటు వేయండి, నమ్మిన పార్టీకి ఓటు వేయండి, కానీ నిర్భయంగా ఓటు వేయండి. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవాలి. ఎన్నికలు నిర్వహించిన వాడిని నేను. అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల పరిశీలకులు కావచ్చు, దేశమంతా ఎన్నికలు చూసిన వాడిని, ఎన్నికల్లో పాల్గొన్న వాడిని, పోటీ చేసిన వాడిని, ప్రపంచంలో ఎన్నికల్ని పరిశీలించిన వాడిని చాలా దేశాల్లో. నా దేశంలో, నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, పెరిగిన రాష్ట్రంలో నిర్భయంగా ఓటేయండి, భయం లేదని చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత నిస్సంకోచంగా ఓటు వేయండి, విధిగా ఓటు వేయండి. ఇంట్లో కూర్చోబోకండి. ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. నేను చెప్పిన మాటలు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకండి మీ ఇష్టం, కానీ ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేయండి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన స్థానిక ఎన్నికలు, బై ఎలక్షన్లు, రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది. కానీ ఒకసారి రాష్ట్రం మొత్తంలో జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా మన అనుభవం ఏంటంటే ఎన్ని పొరపాటు ఉన్నా కూడా పరిపాలన యంత్రాంగం కానీ ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల సంఘం అంటే వేరే ఎక్కడో లేదు, పరిపాలన యంత్రాంగం అంతా ఆనాటికి ఎన్నికల సంఘం కొడుకేది పనిచేస్తుంది. మిగతా సందర్భాల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎన్నికలు వచ్చేసరికి మన పరిపాలన యంత్రాంగం పక్షపాతానికి అతీతంగా సమర్థంగా పనిచేసే చరిత్ర ఉన్నది మనకి. ఆ సంస్కృతి ఉన్నది. భయపడకండి, ధైర్యంగా వేయండి. ఈవీఎంలు ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తిగా అసత్యపు మాట. ఇదే ఈవీఎంలతో ఎన్నో పార్టీలు గెలిచినాయి, ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి. ఓడిన వాళ్ళు ఓడినప్పుడు ఈవీఎం మీద ఈవీఎంలు దండయాత్ర చేశారు, మళ్ళీ అదే ఈవీఎంలతో బంకా బజాయించి గెలిచిన తర్వాత అప్పుడు ఎవరో మాట్లాడలే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాట. ఒక ప్రజాస్వామ్యం ఈ దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. నేను చెప్పినంత గట్టిగా ఈ దేశంలో లోపాలను గురించి ఎవరో మాట్లాడలే, కానీ మనది లోపాలు ఉన్నప్పటికీ కూడా బలమైన సజీవమైన ప్రజాస్వామ్యం. దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. లోపాలను సరిదిద్దాలి, కానీ ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికల్లో ఫలితాలనే గుర్తించను అన్న పరిస్థితి వస్తే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది. అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే, ఏ పార్టీ వాడైనా, ఏ స్థాయి నాయకుడైనా సరే, వాళ్ళ మెడలో వంచండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, నోరు మూయించండి. ఎందుకంటే సమాజం మొత్తానికి వాళ్ళ వ్యక్తిగత కాంక్షతో, అధికార లలసతో, స్వార్థంతో సమాజానికి తీవ్రమైన హాని తలపెడుతున్నారు. మరి ఎజెండా ఏమిటి? ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, సంక్షేమ అభివృద్ధి సమతూకం కావాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. కానీ మన రాష్ట్ర సంవత్సరంలో కొన్ని ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు, మధ్యలో అడ్డుపడింది, ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమర్థమైన ప్రయత్నం జరగలేదు. ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగు ఇతరులు నిపుణులైన వాళ్ళు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైకే అలా, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో, అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు. సరే, మన రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలనా దక్షులు, ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన నివేదిక. దీని ప్రాతిపదికనే 2014-15 సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డిస్ట్రిక్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేశాం. నేను అన్నాడు అంచనా వేసింది మాకు 10,493 కోట్లు రావాలని చెప్పాను. కొద్ది నెలల క్రితం వచ్చింది, ఎంత వచ్చింది తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. బస్తీ మెసవాలి కాదో చెప్పండి, మీరు చూసి చెప్పండి. 2019 విలువ గురించి దీనికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది.
ఇది సాధించాలి. అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి రేపు పొద్దున విజయం సాధించగా ఇళ్ళకు కానీ పండుగ కాదు, ఇవి సాధించాలి. పోలవరం ప్రాజెక్టు ఉంది ఉదాహరణకి, అరే 3 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలకి పనికొచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణా జలాన్ని ఎగువన ఊళ్ళు పుష్కలంగా వాడుకోవచ్చు. రాయలసీమ కూడా కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలు కూడా అటు తెలంగాణకి లాభం, కర్ణాటకకి లాభం, మహారాష్ట్రకి లాభం. అంతా చాలా సర్వేగంగా జరిగింది. తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది. ఎంత విచిత్రం ఇది, ఎంత ఆత్మహత్య సదృశ్యం. అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఎంత ఆగిపోయినాయి, రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినాయి. ఎన్ని చోట్ల చూసినా కూడా 2024లో ఉన్నామా లేకపోతే 1994లో ఉన్నామా అర్థం కాకుండా పోయింది మనకి. ఎంత సిగ్గుచేటు. దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇందాక చెప్పాను 2 రాష్ట్రాలు ఉటంకించాను. దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సభ వెలువరించింది. వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు, కానీ 2-3 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు 2 ఏళ్ల క్రితం 41,000 కోట్ల రూపాయలు ఉంది. 43,500 కోట్లు ఉంది. చివరి అంకెలు మనకు రాలేదు, ఇంకా 23-24 అంకెలు మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన అంకెలు 32,000 కోట్లు ఉంది. మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు, బడ్జెట్ అంకెలు వాస్తవాలకి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. అప్పులు 20% ఉండాలి ఒక రాష్ట్ర జిఎస్టిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% అప్పులు ఉండాలి. అది నామ్ ఎఫ్ఆర్బిఎం చట్టం కదా. అంతకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి, వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది. అందున రెవెన్యూ లోటు ఉందంటే అర్థం ఏంటి, అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, వేరే రకరకాల సంస్థల పేరుతో కానీ వాళ్ళకేమి డబ్బులు లేవు, ప్రభుత్వమే చెల్లించాలి. అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 22-23 లక్షలు ఉన్నాయి. తర్వాత లెక్కలు ఇవ్వాలి ప్రభుత్వం. 43% ఉన్నది, 20% ఉండాలి. దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు. ఏమిటి అంకెలు లేనిది, బాకీలు. నాకు అందిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ, 100 కోట్ల రూపాయల పైచులకు బాకీలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి, పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్, 1 కోటి రూపాయలు రాకపోతే మునిగిపోతాడా. ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది పని చేసి పెట్టి అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి, ఉద్యోగులు కావచ్చు కావచ్చు, 100 కోట్ల పైచులకు ఉన్నాయి. ఎంత ఉందో సరిగ్గా తెలియదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతోంది, 20% ఉండాలి. ఒక్కరోజున దీన్ని అదుపు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదుపు చేసి తీరాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దానికి లోక్సత్తా పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కట్టుబడి ఉన్నది. 3rd అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికో అమరావతి నగరానికో పరిమితమైతే చాలు, అమరావతి ఖచ్చితంగా కావాలి. రాజధానిగా మాత్రమే అంత చర్చించ రాజధాని చుట్టూ తిరుగుతున్నందుకు మనకు ఆచరిక స్వభావం ఉంది మన దృష్టిలో. రాజధాని కాదు ముఖ్యం, అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ. ఆధునిక యుగంలో మీకు ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ లేకపోతే పెట్టుబడులు రావు, ప్రపంచ స్థాయి టాలెంట్ మీ రాష్ట్రంలోకి రాదు. వాడు ఎక్కడ బాగుంటే అక్కడికి పోతారండి. నాకు ఇప్పుడే చెప్తున్నారు, వజీర్ గారు చెప్తున్నారు, ఇక్కడ డాక్టర్లు కూడా బాగా విదేశాల్లో కనుక నైపుణ్యం పొందితే హైదరాబాద్ పోతున్నారండి, మాకు విజయవాడ రావట్లేదని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ పెట్టుబడులు కావాలంటే అత్యున్నత ప్రమాణాల ఒక సిటీ ఉండటం అవసరం. ఉన్న సిటీని బాగు చేయడం కష్టం. విజయవాడ గొప్ప సిటీ, మనందరూ గర్వించే నగరం, అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి, కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి. కాబట్టి మలుగు సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు. మీరు ఇరుకైన రోడ్లు, సందులు, గొంతులు అనివార్యం, ప్రతి పట్టణంలో అంతే. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను.
చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు దేశానికే తలమానికంగా. తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు. హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతరమైన కావచ్చు, అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా తేడా తల్లి. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి, కానీ దాంతోనే తృప్తిపడితే చాలదు. అంచేత 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న యువతకి, గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలవమంటూ అమరావతికో విజయవాడకో విశాఖపట్నానికో హైదరాబాద్కో చన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికింది అనుకోండి, మనకు బంధువులు ఆలనా పాలనా ఉంటారు, అక్కడ 15,000 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకొచ్చు. మహానగరానికి పోతే 30,000 వచ్చినా మీకు పట్టించుకునేవాడు లేరు, మీకు బంధువులు లేరు, కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు లేరు. ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుంది కదా, కోవిడ్ వచ్చినప్పుడు మీరు అంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు, లక్షల మంది గ్రామాలు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు. 90% అలా వచ్చేవాళ్ళు తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు, తక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు. ఎక్కడో చోట పెద్ద పంచం తలదాచుకోవటం ఒంటరి కాకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరం. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది, రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది. కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి, నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా అంది ఏర్పాటు చేయటం, రోడ్లు విద్యుత్తు మురుగునీటి పారుదల మంచినీళ్ళు వరద నీటి పారుదల ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు అకాల వర్షాలు గల వరద నీటి పారుదల మంచి ప్రమాణాల విద్య ఆరోగ్యం చిన్న చిన్న పరిశ్రమలు ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు ఉంటే మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తుంది. ఓ ఎక్కడ చూసినా ఒక అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేఅవుట్ వేసేస్తున్నారు పల్లెటూళ్ళలో కూడా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, మిగతా వాళ్ళు వస్తారు, పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళో పొలం చూసుకోవచ్చు, పని చూసుకోవచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు కాదు, ఊళ్ళోనే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఖర్చు అయితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు, మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఈ దయనీయంగా ఉండదు, ఈ భయంతో ఉండదు. కాబట్టి 100 చిన్న పట్టణాలు ఈ 3 పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. కేవలం యథాస్థితి కొనసాగిస్తే లాభం లేదు. ఒక పార్టీ మరి మరో పార్టీ వస్తే ఏదో అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి. 100 చిన్న పట్టణాలు కావాలి. వచ్చే 5 ఏళ్ళు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 100 చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న నైపుణ్యంతోనే హాయిగా ఇక్కడ బతకగలను, ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది, వ్యవసాయం చూసుకుంటే నేను పరిస్థితి కల్పించాను. వ్యవసాయ రంగం సంక్షోభంలో ప్రస్తుతం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల నుంచి వాళ్ళు కోరుతున్నది అసంబద్ధమైనది. నేను బహిరంగంగానే నా భావాలు వ్యక్తం చేశాను ఎన్నో సందర్భాల్లో, జాతీయవ్యాప్తంగా దేశం రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఆ వేదన నిజమైనది. సమస్యల పరిష్కారం అర్థం కాక ఏదో గతంలో కొనసాగినట్టుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని కోరవచ్చు, కానీ రైతుల వ్యవసాయ రంగం గ్రామీణ రంగంలో సంక్షోభం నిజమైనది. ఆ సంక్షోభ నివారణకి వ్యవసాయ రంగము గ్రామీణ రంగం కలిపి చూడాలి, సమగ్రమైన ఏర్పాటు ఉండాలి. వివరాల్లోకి వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దానిలోకి వెళ్ళాలనుకున్నాను. ఆ సమగ్ర వ్యూహం లోక్సత్తా దగ్గర ఉన్నది, మరికొందరి దగ్గర కూడా ఉన్నది. ఏదో మనకి ఏదో ఉద్యమం వస్తే, రస్తారోకో వస్తే ఆనాడు పట్టించుకుని అది తేలిపోగానే మళ్ళీ మామూలుగా గాలి పీల్చుకుని మామూలు అనుకుంటే మళ్ళీ ఇంకో సంక్షోభం కోసం చూస్తే పరిపాలన కాదు. కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఈ దేశంలో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా చట్టం అధికారంలో ఉన్నవాడు చుట్టమైన మాట వాస్తవం. ఇప్పుడు మరీ అడ్డగోలుగా మారిపోయింది కాబట్టి కనీసం కొంత ఒక్కరోజు మీరు మార్చలేరు. నేను ఇది జాతీయ స్థాయిలో జరగాలి, రాష్ట్రంలో జరగాలి. కనీసం అడ్డగోలుగా ప్రవర్తించదు చట్టము, పోలీసు యంత్రాంగము. కనీసం తగాదాల పరిష్కారానికి వేగంగా ఒక సమగ్రమైన ఏర్పాటు ఉంటుంది, లేకపోతే పెట్టుబడులు రావు. తగాదాలు పెద్దానికి గుండాన్ని పెట్టుకోవాల్సి వస్తే, రాజకీయంగా పరపతి కావాల్సి వస్తే, పోలీసులు అండగావాల్సి వస్తే ఎవడు పెట్టుబడి పెట్టాడు? అడిగి పెడతాడు, పిచ్చాడా? కోట్లు పెట్టేవాడు మీ దగ్గరికి వస్తాడు, మీ కాళ్ళు పెట్టుకుంటాడు, వాడికి వస్తాడు, ఇంకో చోట పోతాడు. తగాదాల పరిష్కారం కావచ్చు, ఆస్తి హక్కుల రక్షణ కావచ్చు, కాంట్రాక్టుల ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, కనీసం ఎంతమేరకైనా చట్టం సమర్థంగా పనిచేస్తున్న విశ్వాసం కలగాలి. దీర్ఘకాల ఎజెండా ఉంది, దానిలోకి వెళ్ళను. లోక్సత్తా తొలి నుంచే పోరాడుతాను, అది దేశంలో జరగాల్సింది. రాజకీయ పార్టీల సంగతి కానీ, ఎన్నికల వ్యవస్థ సంగతి కానీ, అధికార వికేంద్రీకరణ కానీ
చట్టబద్ధ పాలన మౌలికంగా మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో నేర పరిశోధనలు ఎవరు జోక్యం చేసిన అవకాశం లేకుండా చేయడం కానీ ఇవాళ జరిగితే సంతోషం కానీ ఒకరోజు జరగవు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. అంచేత దయచేసి తెలుగు ప్రజలంతా కూడా మనసు పెట్టి ఆలోచించండి. మీ కుటుంబాలు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన కులము, మన వర్గము, మన ఊళ్ళో ఉన్న ఫ్యాక్షను, దీని చుట్టే మన ఆలోచన తిరిగితే సంకుచితంగా అయిపోతే సమాజం అల్లకల్లోనమవుతుంది. నష్టపోయేది బీదలు అత్యధికంగా. డబ్బునోడు ఎట్లా కూడా తట్టుకుంటాడు, పెట్టుబడులు రాకపోయినా ఇంకో రాష్ట్రానికి పోతాడు, అవకాశం లేకపోయినా పిల్లల్ని ఇంకో దేశానికి పంపించుకుంటాడు. నష్టపోయేది చివరికి బీదలు. ఏ బీదల పేర్లు చెప్తున్నామో బీదల పొట్ట కొడుతున్నాం, ఆ బీదల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం. అందుకని మరి ఇంకొకసారి, సమాజంలో పుట్టుకతో అసమానత గురైనటువంటి వర్గాలు, కేవలం ఫలానా కుటుంబంలో పుట్టామన్న పాపానికి అవకాశం లేకుండా అలమటిస్తున్న యువతను నేను కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. యథాస్థితి కొనసాగినట్టయితే నా జీవితం 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది ఆలోచించుకోండి. మీరే 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది మీరే ఆలోచించుకోండి. ఇదే కావాలనా, ఇది కాదు అన్నట్టయితే ఏం కావాలి? ఫలాంది కావాలి అంటే దానికి ఉన్నంతలో ఉన్నటువంటి ఇవాళ రాజకీయ శక్తుల్లో ఏ పద్ధతి అయితే మనకు సరిగ్గా ఉంటుంది. అద్భుతమైన లేదు ఇక్కడ దేవతల రాష్ట్రాల మధ్య పోరాటం ఉంది, మళ్ళీ మళ్ళీ చెప్తాను. కానీ ఉన్నంతలో, ఎందుకంటే ఈ మనుషులే కదా, మనుషులు ఎక్కడి నుంచి రావట్లేదు కదా, పోటీ చేసేవాళ్ళు వీళ్ళే, రాజకీయంలో పాల్గొనేవాళ్ళు వీళ్ళే, గ్రామాల్లో నాయకత్వం ఇచ్చేవాళ్ళు వీళ్ళే. కాబట్టి అక్కడ పెద్దగా అద్భుతాలు మార్పు వస్తుంది అంటలా, కానీ కనీసం ఏ పంథా చూపెడుతున్నారు, ఈ దారి ఆ దారి, దాన్ని బట్టి భవిష్యత్ నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయానికి కీలకమైన ఘట్టం ఇది. రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల్ని ఆవేశంలోకి నెట్టబోకండి, విద్వేషాలను రెచ్చగొట్టబోకండి, ఆలోచన చరిత్రను చర్చని పెట్టండి. మీ భావాలు మీరు బలంగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది. నేను ఇవాళ భావాలను కొండ బదలగొట్టినట్టు చెప్పాను, కానీ ఎక్కడ ఎవరి మీద అవమానించాలని కాదు, కోపం లేదు, కసి లేదు. ప్రజల పట్ల ప్రేమతో ప్రవర్తించండి, ఇతరుల పట్ల ద్వేషంతో కాదు. ద్వేషాలని, కులాలని, వర్గాలని రెచ్చగొట్టబోకండి. కొన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కొందరి మాటలు వింటుంటే ఒక క్లాస్ వార్ లాగా, వర్గ పోరాటం. పూర్వకాలం సాయుధ పోరాటం చేస్తున్న కాలంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం అది, వర్గ పోరాటం, వర్గశత్రువులు. కొందరు వర్గశత్రువులుగా భావించేటువంటిది చాలా ప్రమాదకరమైన రాజకీయం ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు శత్రురాజులు కాదు, విభిన్న భావాలతో ప్రజల మద్దతు కోసం ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు. అది మర్చిపోయి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పార్టీల ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చివరికి దానివల్ల మన బజారులో, చర్చల్లో కానీ ఇదేదో బస్తీమే సవాల్లాగా ఉంది. బస్తీమే సవాల్ కాదు, ఇది వర్గ పోరాటం కాదు. వర్గ శత్రువులు ఎక్కడ లేరు, ఇక్కడ మీరెవరు శత్రురాజులు కాదు. ప్రజల డబ్బుతో, ప్రజల భవిష్యత్తు కోసం మీరు కొన్ని భావాలని ప్రజల ముందు పెట్టి మద్దతు కోరుతున్నారు. లక్ష్యాలు ఒకటే అని నేను నమ్ముతున్నాను. మనసులో మీకేమన్నా కూడా కనీసం మీరు చెప్పే లక్ష్యాలు ఈ అందరి బ్రతుకులు బాగుపడాలనే కదా, అందరికీ న్యాయం జరగాలనే కదా, రాజ్యాంగం వికసించాలనే కదా, అభివృద్ధి రావాలనే కదా. ఇంకా శత్రురాజ్యం ఎట్లా అవుతుంది? అంచేత సామాన్య ప్రజలను కోరుతున్నాను, వీళ్ళందరూ కూడా మన అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకుని మన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టొద్దు పార్టీలను కోరుతున్నాను. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బుద్ధి చెప్పండి వాళ్ళందరినీ, ప్రజలందరినీ మనసారా కోరుతున్నాను వినమ్రంగా. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ విషయం కూలంకషంగా చెప్పకపోతే తెలుగు రాష్ట్రాల్లో అమ్మ అంటే భౌతమాట అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అమ్మ అంటే భూతమాట అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి కనీసం మాట చెప్పేప్పుడు విశదీకరించి కారణాలను చెప్పి ఊరికే ఏదో గుడ్డెద్దు చెలబడ్డట్టు కాకుండా ప్రజల ముందు వాస్తవాలను పెట్టే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి నేను మీకు ఆ సమయం ఎక్కువ తీసుకున్నాను, మన్నించండి. మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఏమన్నారు? చెప్పాను కదా, చెప్పాను కదా, వాళ్ళ లెక్కల ప్రకారమే ఇప్పుడు 2022-23 లెక్కలు ఉన్నాయి, తర్వాత లెక్కలు ఇవ్వాలి వాళ్ళు. 43% వాళ్ళ లెక్కల ప్రకారమే ఉంది, దానిలో బకాయిలు లెక్కేయలేదు, అది కూడా 2 ఏళ్ల క్రితం లెక్క, అది కలిపితే 50% వచ్చింది దాదాపుగా.
సరే ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఇన్నేళ్ళు నన్ను చూశారు కదా, కాకూరి లెక్కలు చెప్పినప్పుడు నా విన్నారా మీరు? అధ్యయనం చేయకుండా లోతుగా నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. పొరపాటు ఏమైనా దొల్లితే పొరపాటు సవరించే ఏర్పాటు మీరు చేస్తే వాస్తవాల ఆధారంగా ప్రామాణికంగా నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. కాబట్టి నాకు గొడవ లేదు. అంటే ఈ ఊరికే చేయాలి. ఇది చాలా అధ్యయనం చేసి జాతీయ స్థాయిలో తయారు చేసింది. ఇది మీ రాష్ట్ర బడ్జెట్లోంచి నేను తీసుకున్న అంకెలు. నా సొంతం ఏమీ లేదు. ఇది కూడా అంతే. అందుకనే 10,493 కోట్లు నేను చెప్తే దానిలో 99.7% జాతీయ స్థాయి నుంచి వచ్చింది. ఎప్పుడన్నా మీరు చరిత్రలో విన్నారు, నాకు సమాచారం కూడా పూర్తిగా లేదు కదా. ఉన్న సమాచారంతో చాలా నిజాయితీగా సమగ్రంగా చేశాం. కొంతమంది నా మీద కోపం తెచ్చుకున్నారు అధికారులు, దీనిలో సభ్యులు కూడా. మీరు మరి ఇంత చేదస్తంగా ఉంటే ఎట్లా అని నేను చెప్పాను. మనం చాలా ఇంటిగ్రిటీగా ఉండాలా. మన మాట పొరపాటును కూడా పొల్లు పోకూడదు. విశ్వసనీయత ఉండాలా. ఇష్టం వచ్చిన రచయితలు చేస్తే మన గౌరవం పోతుందని చెప్పాను నేను. చివరికి అదే నిజమైంది. కాబట్టి వాస్తవాలు చెప్తాయి అంతే. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు 5 ఏళ్ళుగా దాదాపు ఏమీ జరగలేదు. పనికొచ్చేది జరగలేదు. ఏమన్నా కొంత అదనంగా పని జరిగితే సంతోషం నాకు అనవసరం. కానీ 2020 నాటికి 100కి 100 పాళ్ళు మొదటి దశ పూర్తయ్యే పరిస్థితి ఉన్నది. ఇన్నేళ్ళు ఎందుకు గడిచిందో నాకు తెలియట్లేదు. గ్రావిటీ ద్వారా నీళ్లు రాకపోతే ఎత్తిపోతలు చేస్తున్నాం. ఆ తర్వాత 2వ దశ మరింత సంక్లిష్టమైనది. ఎందుకంటే 2వ దశలో దీనిలో కూడా సవివరంగా పైపైన చెప్పనవసరం అవసరం లేదు, సవివరంగా దీనిలో తయారు చేశాను నేను. మీ అందరికీ పంపించాను. కావాలంటే బడికి ఒకసారి సాఫ్ట్ కాపీ మామూలు భవించి ఏర్పాటు చేస్తాను. 2వ దశలో దాదాపు 80-85% ల్యాండ్ ఎక్విజిషన్ పడింది. ఎందుకంటే భూసేకరణ చట్టాలను మార్చడం చేత రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ పద్ధతులు మార్చడంతో చాలా ఖర్చు పడింది. కాబట్టి దీనిలో ప్రతిపాదించింది ఏంటంటే, ఆ చట్టం మీరు చేసింది. పోలవరానికి సాయం చేస్తామని చట్టంలో పెట్టారు. అది కేవలం ఆ సివిల్ వర్క్స్కి అయితే చాలదు. అది కేవలం 10% దీన్ని కూడా భరించాలన్నా సరే మళ్ళా గుళాలు పడతాం. వాళ్ళు మాట చెప్తారు. అక్కడ అక్కడ డబ్బులు లేవు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎంత కష్టమైందో నాకు దీనిలో వివరించాను. రాష్ట్రాలకు ఎంత కష్టమైందో జాతీయ స్థాయిలో అంత కష్టం అనదు. కాబట్టి ఇదేదో మనం కోరగానే ఏటీఎం ఎక్కడ లేదు. కానీ మన ప్రయత్నం మనం చేస్తాం. మధ్య మార్గం వస్తుంది. ముందు మొదటి దశ అయిపోతే 2వ దశ మనం కొంత డబ్బైనా కనీసం వాళ్ళ నుంచి కానీ ల్యాండ్ ఎక్వేషన్ వస్తే ఆర్థికంగా క్రమక్రమంగా దేశం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ చాలా కష్టం అనుకుంది, రేపు అంత కష్టం కాకపోవచ్చు. ముందు మొదటి దశ ఎందుకు కాలేదు ఇన్నేళ్ల పాటు? 2014లో ఆనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వచ్చిన కొత్తలో వెంటనే పోలవరం ప్రాజెక్టు సీరియస్గా తీసుకోవాలి. నేనే గట్టిగా విమర్శించాను. కానీ ఆ తర్వాత 2 ఏళ్ళకి అద్భుతంగా చేశారు. నేను స్వయంగా చూశాను, అద్భుతంగా చేశారు. మనం నిజాన్ని నిజంగా చెప్పాలి. తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఉప్పు అయితే ఉప్పు అని చెప్పాలి. నేను ఏనాడు కూడా మంచి చేస్తే మెప్పును దాచుకోలేదు. మంచిని ఎప్పుడు గుర్తించాను. చాలామంది అపార్థం చేసుకున్నాడు. ఏంటంటే వత్తాస ప్రకటనలా, నిజాన్ని నిజంగా చెప్తున్నా. మనం ఏదో శత్రు రాజ్యాల మధ్య సంఘర్షణ కాదు, ఇది అద్భుతంగా జరిగింది. ఇంకో 6 నెలలు అయితే అయిపోతున్న పరిస్థితి వచ్చింది. తర్వాత ఎందుకు కాలేదో దేవుడికి ఎరుక. దాని గురించి చర్చ లేదు, ఆలోచన లేదు. అంటే ఇదొక ఉదాహరణ. అంటే మౌలిక సదుపాయాలు, సహజ వనరుల అభివృద్ధి ఇవి కాదు భవిష్యత్తుకి, పెట్టుబడులు ఇవి కాదు భవిష్యత్తుకి, సంక్షేమం మిగతా దోపిడి ఎట్లాగా ఉంటుంది, అవినీతి దుబారా, ఇది కాదు దేశానికి రాష్ట్రానికి మంచి మార్గం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది కొత్తగా చెప్పడం లేదు, నిరంతరం ఈ మాటే నేను ఒక్కడిస్తున్నాను. అభివృద్ధిని ఎవరు కోరుతున్నారు, అభివృద్ధి సంక్షేమానికి ఎవరు సమతూకం పాటిస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణకు ఎవరు దోహదం చేస్తున్నారు, ఇవి ప్రమాణాలు. ఎందుకంటే మిగతా విషయాలు నాకు తేడాలు కనిపించదు. ఇక్కడ సంక్షేమమే పాలన, ఇంకేమీ లేదన్నటువంటి రీతి ఒక పక్కన, అభివృద్ధి సంక్షేమము కలిపి భవిష్యత్తుకి బాటలు వేయాలి, పెట్టుబడులు పెంచాలి, మౌలిక సదుపాయాలని మనం మరింత మెరుగుపరచాలి, ఉపాధి కల్పన జరగాలి అన్నదానికి కట్టుబడేవాళ్ళు మరో పక్కన. దానిలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వారికి ఇద్దరికీ విశ్వసనీయత ఉంది. ఎందుకంటే మాటలు కాదు, చేతల్లో చూపెట్టారు, చూపెడుతున్నారు. ఇంకా వేరే కారణం ఏం లేదు. నాకు ఎవరో బంధువులు కాదు, మరొకరు దూరమో కాదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే కన్వర్జెన్స్ అంటాం. నేను ఉదాహరణ చెప్తాను. అమ్మ ఒడి ఉన్నది, ఏం చేస్తున్నావు, విద్య పేరుతో 15,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇప్పుడు ఆఫ్లైన్ చెప్పలేను, మీకు తెలుసు.
విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి? దిగజారి ఉన్నాయి. దేశమంతా అట్లా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒకటే నేను అంటలా. దేశమంతా విద్యా బాగులేదు కూడా మన దేశం మన రాష్ట్రంలో బాగులేదు నాశనం కావచ్చా? అది కాదు కదా, 15,000 కోట్లు ఖర్చు పెట్టినారే, దానిలో 1,000 కోట్లు కనుక నిజంగా విద్యా ప్రమాణాలు పెరగడం కోసం, పరీక్షలు పాస్ కావడం కోసం కాదు, బిల్డింగులు కట్టడం కోసం కాదు, విద్యా ప్రమాణాలు అవుట్కమ్స్ అంటాం, దానికి గనక వినూత్నమైన రీతిలో ఖర్చు పెట్టినట్టు ఫలితాలు వచ్చిండే. ఒక్క పని జరగల, బిల్డింగులు కడుతున్నారు 10,000 కోట్లు 9,000 కోట్లు బిల్డింగ్ కట్టద్దని అంటలా, కానీ బిల్డింగులు కడితే విద్య వచ్చినట్టు కాదు. అంచేత మనం పెట్టే ఖర్చునే కనుక సరిగ్గా సద్వినియోగం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధ్యం. నేను ఏ మాట కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడలా. విద్యలో లోతైన అధ్యయనం లేకుండా, సంపూర్ణ అవగాహన లేకుండా నేను మాట్లాడలా. నేను ఈ పల్లెటూరులో స్కూల్లో చదువుకునేవాడిని, విజయవాడకు సమీపంలో మారుమూల గ్రామంలో పంచాయతీ సమితి పాఠశాలలో చదువుకునేవాడిని, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ ఊరికెళ్ళి మీరు చూడండి, ఆ ఊళ్ళో చదువుకునే పిల్లలకి మంచి చదువు అవుతుంది, పేద కుటుంబాల్లో పుట్టిన పాపానికి వాళ్ళకి నాశనం కాకుండా మంచి చదువు అవుతుంది చెప్పండి, మీరు చూసా చెప్తాను. అరే 140 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడియారం చూసి టైం చెప్పడం రాదండి. 18 ఏళ్ల వయసులో గడియారం ఇప్పుడు నా వాచ్లో 5 గంటల 10 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది. 5 గంటలు చెప్తున్నారు ఒక 170-180 మంది. 150 మందికి 55 మందికే 5 గంటల 10 నిమిషాలు అని తెలుస్తాను. వంకాయలు తూకమయ్యేలా మార్కెట్లో అని చెప్పంటే 3.5 కేజీలు రాళ్ళు పెట్టంటే రాళ్ళు పెట్టడం 140 మందికి తెలియట్లేదు 18 ఏళ్ల వయసులో. 9:30 నిద్రపోయావు, 5:30 లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు అంటే 140 మంది 145 మంది 18 ఏళ్ల వయసులో చెప్పలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు. పాస్ పర్సంటేజ్ 90% ఉంటే 95% ఉంటే ప్రభుత్వాలు నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉంటుంది. దానిలో ఏమిటంటే కనీస ప్రమాణాల స్థాయిలో ఆ క్లాసులో ఏముండాలని చెప్పిన వాళ్ళే అంచనా వేసి సర్వే చేస్తున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం, ప్రభుత్వం లెక్కల ప్రకారం 35% మందికే ఆ స్థాయిలో విద్య అందుతుంది, 96% పాస్ అవుతున్నారు. నా సొంతం కాదు ఇది, నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏం విద్య? డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, పైసా ఖర్చు పెట్టక్కర్లా. అంచేత సమర్థులకి, ప్రజలంటే ప్రేమ ఉన్న వాళ్ళకి, భవిష్యత్తుని కాపాడే లక్షణం ఉన్న వాళ్ళకి ఉన్న వనరులతోనే చాలా చేయడం సాధ్యం. ఒక్కరోజు అన్ని జరుగుతున్నాయి అంటలా, కానీ ఒడుపుగా చేయాలి. ఎందుకంటే నాశనం అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ వెళ్ళి నిలబెట్టాలంటే చాలా కష్టపడాలి. కష్టపడకుండా ఎందుకు జరుగుతుంది? మీరే నాశనం చేసింది. థ్యాంక్ యూ. నేను ఏ స్పిరిట్తో చెప్పానో మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు వక్రీకరించరు, కానీ మిగతా వాళ్ళు వక్రీకరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఒక్క పదాన్ని తీసుకుని, ఒక్క మాటను తీసుకుని, ఒక సెంటెన్స్ తీసుకుని మిగతా అన్నీ పక్కన పెట్టేసి, చెప్పాను కదా అమ్మ అంటే బూతు మాట అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. నేను పత్రికా స్వేచ్ఛని, నిరంతరం ప్రేమించే మనిషిని. నేను కూడా ఒక రకంగా పాతికేయండి, నేను బహుశా మీరెంత రాస్తారో అందుకంటే ఎక్కువ రాశాను రాస్తున్నాను. కాబట్టి పత్రికలు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర భార్గవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.